హాయ్ అండి నేను లావణ్య మీరు చూస్తున్నారు ఈ తరం ఇల్లాలు ఇవాళ వీడియో వచ్చేసి సగ్బియ్యం పాయసం అండి ఈ మండే వేసవిలో ఇలా సగ్బియ్యం పాయసం చేసుకోవడం వల్ల బాడీ చాలా హీ హీట్ నుంచి అయితే రెసిస్టెన్స్ అవుతుందండి అందుకని ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా ఈజీ పాయసం ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఓకేనా ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే మీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం పాయసంలోకి అయితే వెళ్ళిపోదామండి డీటెయిల్గా అయితే నేను చూపిస్తాను ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని తగినన్ని నీళ్ళు అయితే పోసి ఇలా నానబెట్టుకోవాలండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి అందులో పోసిన వాటర్ అన్నీ అయితే అబ్జర్వ్ అయిపోయినాయండి ఇప్పుడు మనం ఇవి కుక్కర్ ఒక బౌల్లో అయితే తీసుకొని కొంచెం వాటర్ వేసి కుక్కర్లో అయితే ఒక విజిల్ అయితే పెట్టుకున్నామండి ఇంకా మంచిగా అయితే కుక్ అయితే పాయసం తొందరగా అయితే రెడీ అవుతుంది ఇదిగోండి ఇలా పెట్టి ఆవిరికి అయితే నేను ఒక విజిల్ అయితే పెట్టానండి ట్రాన్స్పరెంట్ కలర్ అయితే వస్తుంది ఇప్పుడు మనకు ఒక విజిల్ అయితే వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఉడికాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి నేను ఇక్కడైతే చెక్ చేస్తున్నాను హాఫ్ వరకు అయితే బాగా ఇదిగోండి ట్రాన్స్పరెంట్ లాగా అయితే రెడీ అయ్యాయి ఇప్పుడు మనం స్టవ్ పైన బౌల్ పెట్టుకొని నెయ్యి అయితే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఫ్రై అయిపోయాయి కదా ఇవి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము తీసేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసుకొని పచ్చి కొబ్బరి అయితే వేయించుకోవాలండి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసుకోవాలి ఇప్పుడు సగబియ్యం మనం ఒక కప్ తీసుకున్నాం కదండీ ఫోర్ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ బాగా మరుగుతుండగా సగబియ్యం అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని మీడియం హీట్లో అయితే ఉడికించుకోవాలండి అవి కాస్త ఉడికిన తర్వాత బెల్లం కూడా అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులో యాలకుల పొడి అలాగే వేయించుకున్న బా డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అన్నీ అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందాక బెల్లం నేను త్రీ బై ఫోర్త్ యాడ్ చేశానండి మీరు కావాలంటే కొంచెం వన్కి వన్ కూడా ఒకటి సగుబియ్యంకి ఒకటి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మేము మీడియంగా స్వీట్ తింటాం కాబట్టి నేను త్రీ బై ఫోర్ అయితే యాడ్ చేశాను అదంతా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి పాలు ఇప్పుడే అయితే పోసుకోవద్దు బెల్లంలో హీట్లో పాలు పోస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి కొద్దిగా ఇది చల్లారిన తర్వాత ఒక్కొక్క కప్పు పాలైతే పోసుకోవాలి అలా నేను ఫోర్ కప్స్ పాలు అయితే పోసానండి ఇలా ఒక్కొక్క కప్పే యాడ్ చేసుకొని నిదానంగా అయితే కలుపుకోవాలండి కాచి చల్లార్చిన పాలు ఇవి ఇదిగోండి ఫోర్ కప్స్ పోసేసరికి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది ఇంకొంచెం చల్లారిన తర్వాత ఇంకో చిక్కబడుతుందండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి